కొండం నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న అనూహ్య పరిణామాలు, దీనితో ఆర్టీసీ చైర్మన్ ఈరోజు రాజకీయాల నుండి తప్పుకుంటున్నా అనే వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ నెల 5వ తేదీన రామగుండం మేయర్ లక్ష్మీనారాయణపై 39 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం కలెక్టర్కు అందజేశారు. దీనితో అధికార టీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టించింది. ఈ విషయం అధిష్టానం సీరియస్గా తీసుకుంది. సోమవరపు సత్యనారాయణపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మరో కొత్త రాజకీయానికి తెరతీశారు. మొదటి నుంచి రామగండం చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా పదవులు చేపట్టిన సోమవరపు సత్యనారాయణకు అధిష్టానం నుంచి షాక్ తగలడంతో రాజకీయాలకు దూరంగా ఉండి సామాజిక సేవలో పాల్గొంటానని వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని అంటున్నాడే కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో నోరు మెదపడం లేదన్నారు. బొగ్గు గనిపై కార్మికులను కలిసిన ఎమ్మెల్యే రామగుండం సింగరేణి సంస్థ 5వ గనిపై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కార్మికులతో మాట్లాడారు. తన విజయానికి కారణం మీరే అని, అందుకే రాజకీయ పరిణామాల గురించి ముందుగా మీకు తెలియచేస్తున్నానని తెలిపారు. రామగుండం మేయర్ లక్ష్మీనారాయణపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో తనకు సంబంధం లేదని తెలిపారు. అభివృద్ధి చేయని మేయర్పై 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాసం పెడితే అధిష్టానం నాపై మండిపడుతుందని, సరిగ్గా పార్టీ నాయకుల్లో క్రమశిక్షణ తప్పిందనే విషయంలో అధిష్టానికి తెలియచేశానని, పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు తన ఎదుగుదలను ఓర్వలేక అడ్డుపడుతున్నారని తెలిపారు. అయితే రాజకీయాల నుండి తప్పుకుంటున్నానే కానీ మీరే ఇతర పార్టీలో చేరనని స్పష్టం చేశారు. ఈ మున్సిపల్ మేయర్ను తొలగించండి, తొలగించి ఇంకొకరిని ఎన్నుకోమండి. ఆ పరిస్థితుల్లో మరి ఈరోజు కార్పొరేటర్లు అందరూ కూడా ఒకటే 50లో 41 మంది కార్పొరేటర్లు ఆయనను పదవి నుంచి తొలగించాలని నిర్ణయం చేసుకున్నారు. కానీ మొన్న సాయంత్రం అధిష్టానం నుంచి నాకు ఒక సూచన వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవిశ్వాస తీర్మానం పెట్టద్దు. పెట్టదు కనుక మా కార్పొరేటర్లు అందరూ కూడా అవిశ్వాసం నుంచి తిరోగమనం పట్టాలని చెప్పినాను. కానీ చాలామంది ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి వస్తుంది, మీరు చేసింది తప్పు, మీరు వెనకేస్తారని చెప్తున్నారు. కార్పొరేటర్లు అందరూ కూడా నా మీద అన్హ్యాపీగా ఉన్నారు. అందుకని రాత్రి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక 6 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఒక మున్సిపల్ చైర్మన్గా అందరి ప్రజలను పొందినాను. ఆ తర్వాత 2 సార్లు ప్రజలందరూ కూడా నాకు ఇక్కడ సహకారం నుంచి ఎమ్మెల్యే గెలిపించినారు. కొందరు సీనియర్ నాయకులు కూడా ఈయన ఎమ్మెల్యే కావద్దని కోరుకోవడం, ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయడం, ఆ తర్వాత కొందరు నాకు వ్యతిరేకం చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం, డిసిప్లిన్ పోతే డిసిప్లిన్ కంట్రోల్ చేసినట్టుకి చేస్తామనంటే పైన నుంచి అడ్డుపడడం, ఇవన్నీ సరైన సూచనలు కావు. ఆశించిన మేరకు పనిచేయలేనప్పుడు ప్రజల మనోభిష్టానికి, నా దగ్గర ఉన్న కార్పొరేటర్ల మనోభిష్టానికి పనిచేయలేనప్పుడు బహుశా పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవడం ఖచ్చితంగా కరెక్ట్ అనిపించింది. అందుకని మీకు అందరికీ ఎప్పుడు మంచి వార్తలు చెప్తే ఈరోజు చెడ్డ వార్త కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది. తప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను పొలిటికల్గా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. ఇది ఇంకా కొనసాగడం మంచిది కాదనే ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు మీ దగ్గరే ఉంటాను, పొలిటికల్గా కాకుండా ఏ సహకారం ఈ ప్రాంతం వాడిని ఇక్కడే ఉంటాను. ఎటువంటి సహకారం నాతో జరిగితే, ఎందుకంటే నేను ఉన్న ఎఫెక్ట్ చాలామంది మిత్రులు అన్ని డిపార్ట్మెంట్లో అధికారులను ఎప్పుడు తిట్టను, అధికారులు ప్రేమగా పనిచేపిస్తుంటాను. అందుకని ఆ రిలేషన్స్ నాకుంటాయి కనుక ఎప్పుడు మీరు వచ్చినా ఏ పనికైనా మీ సేవలు ఉంటాయి.